హలో అండి, వెల్కమ్ టు రాధా డైరీస్. ఈరోజు మీకు జొన్నపిండి పకోడీ చూపిస్తున్నానండి. ఈ జొన్నపిండి పకోడీ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది. చాలా ఈజీగా సింపుల్గా 10-10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోవాలండి. వాటిని ఇలా విడివిడిగా చేసుకోవాలి, మెరుపుకోవాలి కాస్త. అప్పుడే మనకు పలచగా వస్తాయి పకోడీ. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ ఉల్లిపాయలకి పట్టేటట్టుగా, ఉప్పు, కారం, పసుపు అంతా ఉల్లిపాయలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇందులో నుంచి కొంచెం నీరు కూడా వస్తుంది. ఆ నీరు అంతా కలిస్తే మనకి ఎక్కువ వాటర్ పట్టదు మనం జొన్నపిండి వేసినప్పుడు. ఇప్పుడు ఇందులోకి జొన్నపిండి వేసుకోవాలి 1 కప్పు. 1 కప్పు జొన్నపిండికి 1 స్పూను శనగపిండి వేసుకోవాలి. నేను ఇక్కడ బియ్యపిండి వేయట్లేదండి. 1 స్పూన్ బియ్యపిండి వేసుకుంటే కూడా ఇంకా బాగా కరకరలాడుతూ వస్తాయి. దీనికి నీళ్లు కూడా ఎక్కువ పట్టడండి. ఆల్రెడీ కొంచెం తడితడిగా అనిపిస్తూ ఉంటుంది మనకి. కొంచెం నీళ్ళు వేసారు సరిపోతాయి. కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలండి. మెత్తగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు 1 బాణలో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 1 బాణలు హీట్ చేసుకొని అందులోకి పల్చగా మనము పకోడీ వేసేసుకోవాలి. మనకు క్రిస్పీగా కావాలనుకుంటే సిమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాల్చుకున్నామంటే మనకు క్రిస్పీగా ఉంటాయి. లేదు మనకి క్రిస్పీగా వద్దు, కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు అని అనుకుంటే కొంచెం ముందుగానే తీసేసుకోవచ్చు. ఇది శనగపిండి పకోడీకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, సేమ్ ఒకేలాగా ఉంటుందండి. ఇది జొన్నపిండిదా శనగపిండిదా మనము కనిపెట్టలేరు ఎవరు. సేమ్ అదే టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇంకా తీసేసుకోవాలండి. ఇంకా ఎర్రగా వేగినాయండి. ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇంకొకసారి వేసి చూపిస్తాను. ఇది పిల్లలకి బాగా హెల్దీ స్నాక్ అండి. డయాబెటిక్ పేషెంట్స్కి కూడా మంచిది. శనగపిండి వల్ల కొద్దిమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, కానీ ఈ జొన్నపిండితోటి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇది మీరు ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే 3 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఇంట్లో ట్రై చేయండి. హెల్దీ స్నాక్. అంతే అండి, జొన్న పకోడీ తయారైపోయింది మనకి. క్రిస్పీగా కరకరలాడుతూ 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కాబట్టి మనము దీన్ని 3 డేస్ ఎంజాయ్ చేయొచ్చు. 1 రోజు చేసి పెట్టుకున్నామంటే ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.